दिल्ली लिखर स्काम मूलालु जगन मनुषुल वद्दे उन्नायंटु निप्पुलु चरिगारु टीडीपी नेता पट्टाभी सीआईएसएफ भद्रता विजयवाड़ा एयरपोर्ट कु एंदुकु लेदंटू प्रश्निंचारु। सीआईएसएफ नु कुट्रपूरितंगा जगन अड्डुकुन्नारनि आरोपिंचारु। विजयवाड़ा एयरपोर्ट पैन दर्याप्तु जरगालनि डिमांड चेशारु। మరి బేగంపేట విమానాశ్రయం కేంద్రంగా మరి జరుగుతున్నటువంటి ఈడి దర్యాప్తు ద్వారా కొన్ని విషయాలు మనకి స్పష్టమవుతూ ఉన్నాయి। కాబట్టి ఇవాళ తెలుగుదేశం పార్టీ పక్షాన మేము గతంలో కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది। గతంలో మరి ముఖ్యమంత్రి గారు విజయవాడ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానాల్లో మరి విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడు కూడా అంటే చాలా ఆశ్చర్యపోయాం। ఆ రోజున విజయవాడ టు డావోస్ వయా లండన్ नी मुख्य हैदराबाबू अंटे इट्ला वेनक्कि तिरिगि इट्टु चूपिंचिनट्टु विजयवाड़ा टू डावोस वया लंडन वेल्लिन रोजुनु कूडा मेमु आ रोजुन अनुमानालु व्यक्तं चेशां। राष्ट्रंलो कोल्लगोडुतुन्नटुवंटि नल्ल डब्बुनि విమానాశ్రయాల ద్వారా ప్రత్యేక విమానాలలో లోడ్ చేసుకొని వీళ్ళు ఇతర ప్రాంతాలకు ఇతర దేశాలకు తరలిస్తూ ఉన్నారు। ఆ రోజున నేరుగా విజయవాడ నుంచి డావోస్ కి వెళ్ళే అవకాశం ఉన్నా కూడా ముఖ్యమంత్రి గారు అన్ షెడ్యూల్డ్ ముందుగా ఫ్లైట్ ప్లాన్ లో ఎవరికి కూడా తెలియనివ్వకుండా వయా లండన్ మరి ఏ రకంగా వెళ్ళారో దాని మీద ఆ రోజున అనేక అనుమానాలు మేము వ్యక్తపరచడం జరిగింది। కాబట్టి ఇవాళ తెలుగుదేశం పార్టీ పక్షాన మేము ఏం డిమాండ్ చేస్తా ఉన్నాం అంటే ఒక్క బేగంపేట విమానాశ్రయం పైన మాత్రమే కాదు దర్యాప్తు జరగాల్సింది, ఇవాళ విజయవాడ విమానాశ్రయం పైన కూడా దర్యాప్తు జరగాలి। ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గాని కేంద్ర దర్యాప్తు బృందాలు గాని విజయవాడ ఎయిర్పోర్ట్ కేంద్రంగా గత 3.5 సంవత్సరాల కాలంలో అసలు ఎన్ని ప్రైవేట్ విమానాలు ఇక్కడ నుంచి ఏ ఏ ప్రదేశాలకు వెళ్ళటం జరిగింది, ఆ విమానాల్లో ఎవరెవరు ప్రయాణించారు, ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఏ ఏ సందర్భాల్లో వెళ్ళారు, ఈ అంశాల మీద కూడా దర్యాప్తు ఖచ్చితంగా జరగాలి। మరి పల్నాడు జిల్లా